విజయనగరం జిల్లా కొమరాడ మండల పరిధిలో పూర్ణపాడు వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి గిరిజన ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ వంతెనపై అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కానీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పూర్తి కాకుండా అసంపూర్తిలో వదిలేశారు కాబట్టి మాకు మా గిరిజనులకి మాకు న్యాయం జరగట్లేదు. గుండి గీసే చందంగా గుండి గీసినటువంటి పద్ధతిలో ఇప్పుడు గుండి గీసుకుని నిరసన తెలియజేస్తున్నాము. అలాగే మన జిల్లాకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు. ఇద్దరు మంత్రులు కూడా గిరిజనుల పట్ల ఆసక్తికరమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నట్లయితే వాళ్ళు తలుచుకుంటే చిక్కల పని అయినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా దూరం చేసి దూలు రేపినటువంటి పని చేస్తా ఉన్నారు. అంటే గిరిజనుల పట్ల ఏమాత్రం కూడా వీళ్ళకి ప్రేమాభిమానాలు ఏమేమి లేవు. అసలు రక్షణ గిరిజనుల కోసమే మేము ఉన్నాము, గిరిజనుల పరిపాలన కోసం మేము ఉన్నాము. గిరిజన మంత్రి ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ప్లస్ మంచి అధికారంలో ఉన్నటువంటి ఆమె కూడా మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉందని అంటే మా గిరిజనుల తాలూకా సొత్తు ఆ అధికారం అనుభవించేదానికి తప్ప కానీ మా ప్రాణ మాన ప్రాణాలకు కానీ మాకు వైద్యం పరంగా కానీ ఏ విధంగా కూడా మాకు రక్షణ ఇచ్చే విధంగా లేదు. ఈ ఎప్పుడైతే ఈ బుద్ధి ఈ బ్రిడ్జి పూర్తి చేస్తారో అప్పుడే మాకు న్యాయం చేసేటట్టు మేము భావించుకుంటాం. అంతవరకు ఈ నిరసన తెలియజేస్తూ ఉంటాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్ని ఆఫీసుల్లో కూడా ధర్నాలు కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తాము. అలాగే మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం కూడా మనల్ని చూసి మనకంటే వెనకే ప్రారంభించి వాళ్ళు బ్రిడ్జిని పెద్ద ఎత్తున పూర్తిగా లాంగ్ పొడవున వాళ్ళు పూర్తి చేయగలుగుతున్నారు. అట్లాంటిది పక్కన ఉన్న చూసి కూడా మనం కూడా మనం చేయలేనటువంటి పని చేతకంతనంగా నిలబడటం ఇది చాలా అసూయితనమని మా గిరిజనుల పట్ల మీకు అసూయ ఉందని మేము భావిస్తా ఉన్నాము. మండలానికి సంబంధించి 30 పంచాయతీల్లో 9 పంచాయతీలు 65 గిరిజన గ్రామాలకి ఈ పూర్ణపాడు నాగేశ్వర వంతెన నాగవల్లిపైన ఎంత ముఖ్యమైన వంతెన ఇది. 2006లో ప్రారంభించారు, ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది, 50% పని అయింది. ఇప్పటికి 46 మంది గిరిజనులు చనిపోయారు, 2006లో 32 మంది అలాగే రకరకాల చనిపోయారు. నేటికి 14 కోట్లు ప్రకటించమంటారు తప్ప పూర్తి స్థాయిలో పని అవ్వలే పరిస్థితి ఉంది, 50% పని అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది మంత్రులు ఈరోజు జనమేరింగ్ రోజులు కానీ కురపం రోజులు కానీ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ వారి గారు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు పొందారు తప్ప ఈ పూర్ణపాడు లాభాలు ఇంటి పక్క నుండి కూడా పూర్తి చేయకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ పూర్ణపాడు లాభేసి వంతిన అసంపూర్తి వచ్చారు కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు గిరిజన శాఖ మంత్రి వర్యులు స్పందించి 14 కోట్లు ప్రకటించమన్నారు, కాంట్రాక్ట్ పారిపోయారు. ఇప్పుడు 14 కోట్లు ప్రకటించమన్నారు, 6 నెలల్లోనే కాంట్రాక్ట్ లేడు, పనులు అవ్వలేదు. ఇప్పటికైనా మేము పార్టీలుగా మాట్లాడలేదు, ఈ గిరిజన సమస్యలపైన మాట్లాడుతున్నాం కాబట్టి అమ్మ డిప్యూటీ సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మనం తెప్పను మాట తప్పును అన్నారు. అదేవిధంగా ఈరోజు మన పూర్ణపాడు లాభించి వంతిన మనం తెప్పకున్న మాట తప్పకున్న వంతిన పనులు పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మా గిరిజనులు కేవలం ఓట్ల కోసం ఉన్నట్టుగా ఉంది తప్ప ఏ పనులు అయ్యే పరిస్థితి లేదు. పక్కన 5 కిలోమీటర్ల ఒరిస్సా రాష్ట్రం 2.5 సంవత్సరాల్లో సుమారు దీనికన్నా పెద్ద బిర్జి పూర్తి చేసారు కానీ ఇక్కడ పూర్తి అవ్వని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మన డిప్యూటీ సీఎం గారు గిరిజన శాఖ మంత్రులు ఉన్నారు, అలాగే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి ఈ పూర్ణపాడు లాభించి వంతిన పనులు పూర్తి చేసి ఈ కొమరాడ మండల ప్రజలతో పాటు కురపాం జీఎం వలస ఈ ప్రజలందరికీ కూడా భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు దీనికి నిరసనగా ఈరోజు వంట వార్పు అలాగే గుండు కార్యక్రమం చేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నా. ఇప్పటికైనా పాలకులకు కానీ అధికారులకు కానీ కనిపిప్పి వచ్చి పూర్ణపాడు లాభించి వంతిన పనులు ప్రారంభించి గిరిజన ప్రాణాలను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు కొల్లి సామూర్తి.